శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. స్వధర్మ టీవీకి స్వాగతం. మాస ఫలితముల్లో భాగంగా ఈ సెప్టెంబర్ మాసం అనగా భాద్రపద మాసం వృషభ రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. మరి వృషభ రాశి వారికి ఈ భాద్రపద మాసంలో ఈ సెప్టెంబర్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి అవలోకనం చేద్దాం. బృహస్పతి అష్టమస్థానంలో సంచారం చేయటం, శనైశ్చరుడు ఏడాదంతట నవమస్థానంలో సంచారం చేయటం, రాహువు సెప్టెంబర్ 22 వరకు 2 స్థానంలో సంచారం చేయటం, కేతువు సెప్టెంబర్ 22 వరకు 8 స్థానంలో సంచారం చేయటం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచార విషయానికి వస్తే ఈ మాసంలో శుక్రుడు చాలా శుభంగా ఉన్నాడు, మంచి ఫలితాలు శుక్రుడు మీకు అందజేస్తాడు. అయితే ప్రతి విషయంలో స్పష్టత అవసరం, ఆందోళన పెరిగేటువంటి సమయం, అనవసరమైనటువంటి భావోద్వేగాలతో మీరు ఇబ్బంది పడతారు. భావోద్వేగములను నియంత్రించుకోవటం ఈ మాసంలో మీకు చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే ఆరోగ్య విషయంలో ఈ మాసమంతా చాలా జాగ్రత్తగా ఉండండి. శస్త్రచికిత్స, అలాగే మానసికమైనటువంటి ఆందోళన, అనవసరమైనటువంటి భయము, ఏదో జరుగుతుంది అన్నటువంటి ఆదుర్ద, వృధా వ్యయం, గాయాలు తగలటం, ఊహించినటువంటి అవమానాలు కలగటం మొదలైనటువంటి కొన్ని ఫలితములతో కొద్దిగా ఇబ్బంది పడేటువంటి సమయం. అయినప్పటికీ ధైర్యాన్ని ఏమాత్రం కూడా సడలించవద్దు. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. బంధుమిత్రులతో కలిసి శుభకార్యముల గురించి చర్చలు చేస్తారు, శుభకార్యముల యందు పాల్గొనేటువంటి ఆస్కారము ఉంది. అలాగే ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి ఒక విజయం మీకు ఈ మాసంలో కొద్ది సంతృప్తిని ఇస్తుంది. ఆడంబరాలకు పోవటం, మొహమాటాలకు పోవటం, మధ్యవర్తిత్వాలు చేయటం, గ్యారంటీ సంతకాలు పెట్టడం లాంటి పనులు మాత్రం ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకండి. అపార్థాలకు తావు లేకుండా భార్యాభర్తలు వ్యవహరించాలి. స్థిరాస్తి సంబంధమైనటువంటి కొనుగోళ్లకు, స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయములను చర్చించటానికి, కోర్టు వ్యవహారములకు ఈ మాసము కాస్త అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు ఊహించని ఎదురు దెబ్బలు కలుగుతాయి. విద్యార్థిని విద్యార్థులకు విపరీతమైనటువంటి శ్రమతో విజయం దక్కుతుంది. బంధుమిత్రులతో కలిసి మహిళలు శుభకార్యములయందు పాల్గొనటం, కానుకలు పొందడం వల్ల కొద్దిగా ఆనందంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి సమయం, అయినప్పటికీ శుక్రుడి యొక్క బలం వల్ల నూతన అవకాశాలను మీరు
పొందుతారు. ఈ మాసమంతా మీరు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అనారోగ్యం కాస్త ఇబ్బంది పెట్టే సూచన. అందువల్ల ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో స్పష్టంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటం మీకు చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు ఈ మాసమంతా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం, అలాగే శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం 11 సార్లు చేయటం, ఏదైనా మంగళవారం నాడు 4 మంగళవారములు గోసేవకు వెళ్ళటం, గోవులకు మీ చేత ఏదైనా ఆకుకూరల్లాంటివి తినిపించటం వంటి పరిహారాలతో ఈ మాసమంతా మీకు యోగదాయకంగా, సానుకూలంగా ఉంటుంది. మరల వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.